మల్లికార్జున గారు మన కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు పూర్తి అయిపోయింది ఆ 100 రోజుల పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి నాకైతే ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఏమి చేసినట్టే ఏం కనపడలేదు అది ఎందుకు ఎందుకు అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాలు కూడా క్లారిటీ లేదు గ్రామ వాలంటీర్లు అన్నారు గ్రామ సచివాలయాలు అన్నారు అవి కూడా క్లారిటీ లేదు అది అందరూ ఎగ్జామ్స్ రాశారు కదా రాసిన వాళ్ళకి యాడ్కి వచ్చిన రికమెండేషన్ల మీద పెట్టుకున్న వాళ్ళకైతే వస్తున్నాయి అది రికమెండేషన్ ఉంటేనే జాబ్ గ్రామ వాలంటీర్లకైతే రికమెండ్ అవసరం లేదు సచివాలయం పోస్టులకి రికమెండేషన్ అది అంటే రికమెండేషన్ అంటే ఎవరు ఎవరు చెప్పారు దాని గురించి పలుకుబడి ఉండాలి రాజకీయ పలుకుబడి లేకపోతే అది కూడా రాదు అది రాసినా కూడా వేస్ట్ మొన్న మేమే రాసి వచ్చాము ఆ సచివాలయం పోస్టుకి ఆ ఇచ్చిన పేపర్ కూడా గ్రూప్ వన్లో రేంజ్లో ఇచ్చారు పేపర్ అయితే ఎగ్జామ్ ఆల్రెడీ మామూలుగా ప్రిపేర్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎప్పటి నుంచో గ్రూప్ వన్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే అటెంప్ట్ చేయగలరు కాస్త కూస్త అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు చేయగలరు ఫస్ట్ టైం కోచింగ్ తీసుకొని రాసి వచ్చిన వాళ్ళైతే మాక్సిమం 150 మార్కులు ఒక 50 అయినా వస్తాయి అందులో కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వరు అది ఒక ముక్కలో చెప్పాలంటే అది గతంతో పోలిస్తే చంద్రబాబు గారు పరిపాలించారు ఇప్పుడు జగన్ గారు ఆ పరిపాలన విధానంలో తేడాలు ఏమైనా కనిపించారు మీరు ఆయన ప్రభుత్వంలో ఏంటంటే ఎవరు వచ్చినా ఏదే వచ్చినా మనం సంపాదించుకోవాల్సిందే మనం చేసుకోవాల్సిందే అది మాత్రం అది కామనే కాకపోతే ఏంటంటే కొంచెం ఉద్యోగ అవకాశాల కంపెనీలు ఏమైనా వస్తే కొంచెం బాగుపడేది ఆయన ఉన్నప్పుడు ఏమైనా కాస్త కొస్త కంపెనీలు వచ్చినాయి అమరావతి డెవలపింగ్ కానీ కొంచెం కంపెనీలు వచ్చినాయి ఇప్పుడైతే పూర్తిగా అమరావతి అన్నీ ఆగిపోయినాయి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు అయితే తగ్గిపోయినాయి నిరుద్యోగ వృత్తి 2000 అనే ఇచ్చాడు అది ఎవరికైనా కానీ కొంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళకి వచ్చినాయి లేకపోయిన వాళ్ళకి కూడా వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఆ గ్రామ వాలంటీర్లు పెట్టుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చే 2000 తీసేసి 5000 పెట్టారు అయ్యా ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చే పోస్టుల మీద చేయడానికి ముందు ఇంట్రెస్ట్ చూపించట్లా అది ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే బాగుంది కొంచెం బెటర్ అంటే ఆయనతో పాటు ఈయన కూడా చాలా సంక్షేమ పథకాలు చేపట్టారు కదా అవంతా జనంలోకి కొన్ని వస్తున్నాయి కొన్ని వచ్చినాయి కూడా ఆ రెండింటి అంటే తేడా ఆయన చేశారు ఈయన చేశారు మరి ఎందుకు అంత తేడా చెప్తున్నారు తేడా అంటే ఏం లేదు ఆయన వచ్చింది 3 నెలలే ఇంకా రావాలి వెయిట్ అండ్ సీ 6 నెలలు అన్నారు కదా ప్రస్తుతం అయితే 3 నెలలు అయితే ఏమి అనుకున్నట్టుగా ఏమి లేదు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము అది అంటే మన రాజధాని విషయం వచ్చేసరికి రాజధాని ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతుందని చెప్పి చాలా బయట టాకు అంటే ఆ షిఫ్ట్ దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా ఆ నిర్ణయం ఎలా ఉంది దాన్ని ఎంతవరకు ఆమోదించగలుగుతారు షిఫ్ట్ అవుతుందని అలా అంటున్నారు అదైతే తప్పు షిఫ్ట్ అవ్వటం కంటే ఉన్నదాన్ని ఇప్పుడు ఆయన కాస్త ఒకసారి ఆయన డెవలప్ చేశాడు ఆయన చేసిన దానికంటే ఈయన కూడా ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇవన్నీ తీసుకుపోయి ఆయన కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ వేస్ట్ అయ్యి ఇంకోసారి మళ్ళీ ప్లేస్ చూసుకొని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకొని చేసుకోండి రేపు ఆయన వచ్చాడు అనుకో మళ్ళీ ఆయన అది కాదనుకొని ఇంకోసారి ఆయన నిర్మించిన సాటే మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఎన్నేళ్ళైనా ఇంతే ఉంటుంది రాజధాని అనేది డెవలప్ అయితే అవ్వదు అదే ఈ మధ్య కొత్తగా పోలవరం ఒకటి ఆగిపోయింది అలాగే ప్రజావేదిక అనేది కోల్చడం కూడా జరిగింది అదే అలాంటి నిర్ణయాల పట్ల మీ అభిప్రాయం అది కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా చేస్తే ప్రజావేదికను కోల్చడం దానికంటే వేరే వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వంలోనే ఇవి చేయటుకో వాటికి ఉపయోగించుకోవటం నయం దాన్ని కూల్చడం కంటే ఉపయోగం ఏముంది ఏ దేవుడికి ఒకరికి ఉపయోగపడదా కూల్చడం కంటే అదొకటి పోలవరం అంటారా ఆల్రెడీ ఆయన 60% 70% కంప్లీట్ చేశాడు ఆ 70% ఏమన్నా అవినీతి జరిగితే నిరూపించుకోవాలి లేకపోతే నిరూపించుకొని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టచ్చు అయినా నవయుగ కన్స్ట్రక్షన్ అంటే అది పెద్ద చిన్న కంపెనీగా వాళ్ళు ఎన్నెన్నో పెద్ద పెద్ద కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు ఎంతో అనుభవం ఉంటేనే అటువంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళరు లెక్క ప్రకారం అయితే 70% కంప్లీట్ అయింది ఇప్పుడున్న టైంలో దాన్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ రీటెండర్లు మొదలుపెట్టి ఇంతా అంటే టైం వేస్ట్ తప్పితే ముందుకు పోదు దాన్నే ఇప్పుడు ఇంకా తీసుకుంటే ఈ వర్క్ స్టార్ట్ అయి ఉంటే ఇంకా ముందుకెళ్ళేది ఈ మధ్య కాలంలో ఈ మన పల్నాడు ప్రాంతం చూసుకుంటే కనుక ఆ పల్నాడు ప్రాంతంలో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు టౌన్లో ఉండేసరికి రాజకీయాల గురించి ఎలక్షన్స్లో అప్పుడు ఓటేసామా అయిపోయిందా అదే ఒక్కటే అలా సార్ పల్లెటూళ్ళు అట్ట కాదు అవి ఫస్ట్ నుంచి ఉన్నాయి ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళని గొడవలు ఉంటాయి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ కేసులు అని పెట్టుకుంటారు ఈ రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ఏది నిజమా ఏది అబద్ధమా అని ముందుకు పోయి ఆలోచించాలి అంతేగాని ఆ పార్టీలో ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం గురించి
మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఏది నిజమా ఏది అబద్ధం అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. గ్రామాల్లో గొడవలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి. ఎంజాయ్ చేయండి.